ओम शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। वृषभ राशि वारिकी जुलाई मासములో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ మాసములో వృషభ రాశి వారికి కార్య విజయములు ఉన్నాయి అనటం కంటే కూడా కార్య లాభములు ఉన్నాయి అని అనుకుంటం మంచిది। ఎందుకంటే మీ యొక్క వాక్కుకి విపరీతమైనటువంటి పటుత్వం ఏర్పడుతుంది, ముఖ్యముగా స్త్రీలకి। స్త్రీలకి మీరు ఎవరిని ఏ మాట అన్నా సరే ఆ మాట నిరవేరటం తధ్యం। చాలా మంది ఇక్కడ మనని కొంత వెటకారముగా మాట్లాడుకుంటూ ఉంటారు। ఎప్పుడూ కూడానండి శాస్త్రములో చెప్పిన విధానముగా స్త్రీ ఆనందపడ్డ బాధపడ్డ దుఃఖితురాలైన అదే విధముగా తాను కష్టాన్ని తీసుకున్న తన మనసుని కష్టపెట్టిన దానికి కారకులైనటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు। ఆనందపడితే ఎవరైతే తన మనసుని ఎవరైతే గనక స్త్రీ మనసుని ఆనందపెట్టారో అట్టి వారు ఆనందముగా ఉంటారు। అలాగే ఎవరైతే స్త్రీ మనసుని కష్టపెట్టారో అట్టి వారు కష్టపడటం తధ్యం। ఇది ద్వాపర త్రేతాయుగాల నుంచి కూడా మనం చూస్తూ వచ్చాం। ఇవాళ ఏదో కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళ కోసం ఈ కల్పాన్ని రాయలేదు। స్త్రీ అనేటువంటిది మహాశక్తిగా శాస్త్రాలే సంబోధించాయి। సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారిని శక్తి స్వరూపముగా కొలిచినటువంటి చరిత్రలు కథలు ఎన్నో మనకు ఉన్నాయి। కాబట్టి స్త్రీ యొక్క మనసు నుంచి వచ్చేటువంటి మాట మంచిదైతే మంచి జరుగుతుంది, చెడైతే చెరు జరగటం కూడా తథ్యం। కాబట్టి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, ఇక్కడ స్త్రీలు అంటే చిన్న పిల్లల చేత బలవంతంగా చెప్పించుకోవటం లేకపోతే మనకి కావాల్సినది ఆ స్త్రీ చెప్పేదాకా వెంటపడటం అనేది మంచిది కాదు। ప్రేమతో వాత్సల్యముతో ఆపేక్షతో ఆనందముతో తనకు తానే చెప్పేటువంటి మాటే ఇది జరుగుతుంది తప్ప లేకపోతే జరగదు। మనము కొంతమంది పిల్లల చేత చెప్పించుకుంటూ ఉంటాం, ఇలా చెప్పు అని, అలా చెప్పించుకున్న పనులు జరుగుతాయని మాత్రం అనుకోవద్దు। అవన్నీ కూడా ఏదో మీకు కొంత చెబితే మీరు ఎక్కువగా అల్లుకు వెళ్ళటం అంటారు, చూసారా ఆ పద్ధతి। స్త్రీ తన ఆనందానికి తగ్గట్టుగా ఎటువంటి మాటని అన్నా ఆ మాట నెరవేరుతుంది, కాబట్టి మీ మాటకి మంచి పటుత్వం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి స్త్రీలు కూడా। అన్యాయముగా ఇతరులని బాధ పెట్టేటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు, మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పనులు ఇతరులు కూడా చేయకూడదు। సహనము ఎక్కువ ఉన్నటువంటి స్త్రీ తొందరగా ఎవరిని శపించదు, అలాంటి శాపానికి ఎవరము కూడా గురి కాకూడదు అనే నేను కూడా కోరుతూ ఉంటాను। పురుషులకి కూడా ఇటువంటి పద్ధతే ఉంటుంది, కానీ వారు ఏదో అలవోకగా మాట్లాడేస్తారు, కానీ వారి మాటకి కూడా పటుత్వం ఉంటుంది, వారి మాటకి కూడా గౌరవం ఉంటుంది। పెద్దలని కలవటము, రాజకీయ నాయకులతో పరిచయాలు పెట్టుకోవటం అనేది వృషభ రాశిలో ఈ మాసం మనం చూడవచ్చు। న్యాయపరమైనటువంటి పోరాటాల యందు కూడా కొన్ని విజయాలను సాధిస్తారు, ఆనందదాయకమైనటువంటి విజయాలను పొందుతారు వృషభ రాశి వారు। భగవంతుడి మీద అపారమైనటువంటి గౌరవంతో ఉంటారు, తిరుపతి కాశీ ఇత్యాది క్షేత్రములని దర్శించడానికి మనసు ఉర్రూతలుగుతుంది వృషభ రాశి వారికి। ఏకాంతముగానైనా ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు। అలాగే కుటుంబ వ్యవహారాల యందు, గృహ వ్యవహారాల యందు, వ్యాపార వ్యవహారాల యందు మీరు ఇచ్చేటువంటి సలహాలు కూడా అభినందనీయముగా ఉంటాయి। గురు దర్శనాన్ని చూస్తారు, గురు దర్శనము ద్వారా చాలా ఆనందముగా ఉంటారు। శరీరము జూలై 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యన ఆసుపత్రికి చేరవలసిన పరిస్థితి కూడా వస్తుంది,
కానీ ధైర్యముగా ఎదుర్కొంటారు. ధైర్యవంతులై ఆరోగ్యవంతులుగా మళ్ళా బయటికి వస్తారు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి కాలమాన పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి వస్తాయండి. ఆ మాత్రానికే నిన్న నేను చాలా బాగున్నాను, ఇవాళ ఏంటి ఇలా జరిగిపోయింది అని చెప్పి నిందించటము దుఃఖించటము అనేటువంటిది మంచిది కాదు. ఇలాంటి సమయములందునే భగవత్ నింద గురు నింద మనం అనుకోకుండానే చేస్తాం. ఇవి మహాపాతకాలు. కొంత కొంతమంది అయితే అనవసరమైనటువంటి మాటలని మాట్లాడి గొడవలను కూడా తెచ్చుకుంటారని అర్థమవుతుంది. జూన్ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. విద్యార్థులు కూడా చక్కటి విద్యను అభ్యసిస్తారు, కానీ స్నేహితులను ఎందుకో దూరం పెడుతూ ఉంటారు. స్నేహితులని కలవటానికి పెద్దగా మనసు అంగీకరించదు. వారికి ఒక సమయం చెప్తారు, ఆ సమయానికి వెళ్ళలేకపోతారు. వాళ్ళని కలవాలి అన్నా ఫోన్లు కట్ చేయటము, ఏదో వాళ్ళకి సంబంధించిన విషయాన్ని చెప్పాలన్నా నెగ్లెక్ట్ చేయటము చేస్తూ ఉంటారు. ఏకాంతముగా ఆనందముగానే ఉంటారు అని మనం అనుకోవచ్చు. నూతన వస్తువులను కొనటము, గృహోపకరణాల మీద మీ ధనాన్ని ఖర్చు పెడతారు. అందులో కూడా ఆనందదాయకమైనటువంటి వస్తువులను కొనటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. పెద్దలని గౌరవించండి. మీ తల్లిదండ్రులకి ఏ వృషభ రాశి వారైతే సేవ చేసుకుంటారో అట్టి వారికి మహనీయమైనటువంటి ఫలితం కనిపిస్తోంది ఈ మాసంలో. తల్లిదండ్రులని పూజగా చూడండి. వాళ్ళే మీకు ప్రధానమైనటువంటి దేవతలు. ప్రథమ గురువు ఎవరంటే తల్లి తండ్రి. కాబట్టి లోకాన్నంతటినీ పూజిస్తాను, తల్లిదండ్రులని నిందిస్తాను అంటే అది ఏమాత్రము భగవంతుడు మనని క్షమించే పని కాదు. కాబట్టి తల్లిదండ్రులని మనము గురువులుగా భావించి వారిని ప్రేమగా ఈ నెలే కాదండి ప్రతి నెలా చూడాలి. ఏదో ఇప్పుడు చూడమన్నాం కదా అని ఈ నెల చూసి వచ్చే నెల వదిలిపెట్టడం కాదు, అది మీ బాధ్యత. స్త్రీలైనా పురుషులైనా అది మీ బాధ్యత. ఉద్యోగముల్లో ఉన్నటువంటి పురుషులకి అధిక సంఖ్యలో ప్రజలు పరిచయం అవటము, వ్యక్తులు పరిచయం అవటం జరుగుతుంది. ఇదంతా కూడా ముందొచ్చేటువంటి రోజులలో ధన అనుగ్రహాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నూతన గృహాలను కొనటానికి, గృహానికి సంబంధించిన వ్యవహారాలు చేయటానికి అనుకూలమైనటువంటి మాసం. అలాగే న్యాయ పోరాటములో కూడా మీరు పొందిన విజయము మరి ముందుకి మమ్మల్ని నడిపిస్తుంది అని కూడా నేను మీకు సూచిస్తున్నాను. శ్రీ శుభంకరి సేవా సమితి ద్వారా హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతం యందు మేము ఒక దేవాలయాన్ని నిర్మించాం. ఈ దేవాలయములో నిత్య పూజలో వృషభ రాశి వారు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఒక నెలకి 1116 చెల్లించినట్లయితే నిత్య పూజ మీ యొక్క పేరుల మీద జరుగుతుంది. తద్వారా భగవత్ కటాక్షాన్ని మీరు పొందుతారు. మనకి వచ్చేటువంటి ధనముతో అనేక ధర్మకార్యాలు చేస్తూ ఉంటాము, కానీ ఇటువంటి కార్యాలని మనం ఆచరించడం ద్వారా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. దేవాలయము నుంచి అనేక మంది బ్రాహ్మలు ఇతర కార్మికులు కూడా వృద్ధి చెందుతారు. ఆ పుణ్యము మనకి మన కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శుభంకరియే నమః.